प्रयोग स्पाइडर प्लांट स्पाइडर प्लांट पैन प्लांट्स रावी इध पिलकल वस्ताएँ इदंत अदी मनी प्लांट चूस्तुन्नार कदा ఒక సారి బా వచ్చింది అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ రోజెస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రోజెస్ కానీ ఇప్పుడు ఫ్లవర్స్ లేవండి నెక్స్ట్ ఇట్ సైడ్ కొస్తే ఇవి రెడ్డిష్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ పోస్తాయండి ఇవి ఇవి చిన్న చిన్న కార్డ్ తీసి పట్టినా సరే వచ్చేస్తాయండి ఇవి నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఏం వేసానంటే బ్యాంబూ వేసానండి బాంబూని తీసుకొనిచ్చి దాని మళ్ళీ ఇలా కిందకి మల్టిప్లై చేశాను అక్కడ కృష్ణుని పెట్టాను ఇది కూడా బాంసాయ్ అండి ఇది కూడా బాంబూ కండిది మీకు అందరికీ తెలుసు నేను కూడా ఎక్స్‌పెరిమెంటల్ గా ఇది గట్టిగాండి గట్టిగా అరుస్తా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మొరవండి తెలుసు కదా కనకంబరాల్లో అట్లా వేస్తా ఉంటారు మంచి స్మెల్ వస్తది దీని మొరవంటారు నెక్స్ట్ ఇది చూడండి దీన్ని బ్రయోఫిల్లం అంటారండి కూర్చోండి ఆకు నుంచి బోల్డ్ అన్ని పిలకలు వస్తాయి చాలా వస్తాయి ఇది లావెండర్ అండి ఆయిల్ లాట్లో వాడుతూ ఉంటారు మంచి స్మెల్ వస్తుంది చాలా మెడిసినల్ ప్లాంట్ అండి అది కూడా నెక్స్ట్ ఇవి చూసినట్లయితే ఇవి లిల్లీ జాతికి చెందిందండి లోపల దాంట్లో దుంపలు ఉంటాయండి ఆ లిల్లీ నెక్స్ట్ ఇది తెలుసు కదండి గ్రాస్ రోజ్ అంటారు దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇది రెడ్ కలరు చాలా రేరు ఇదేమో పింక్ దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర దీంట్లో ఇది ఎల్లో ఇంకా ఫ్లవర్ అయిపోయింది ఇది ఎల్లో ఇక్కడ ఇది ఇది ఒక క్రోటన్ అండి అది కూడా క్రోటనే ఇంక ఇవన్నీ ఇలా వేసాను ఇది ఇది స్పైడర్ ప్లాంట్ అండి ఇది ఈ స్పైడర్ ప్లాంట్ నుంచి పైనుంచి మళ్ళీ చిన్న చిన్న ప్లాంట్స్ అనేటువంటివి స్మాల్ ప్లాంట్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి ఇదేంటో తెలీదు యాక్చువల్గా నాకు ఒక రోజ్ ప్లాంట్లో వచ్చింది అది దాన్ని నేను అలా పెట్టి పెంచుతున్నాను ఇది కూడా మంచి డెకరేటివ్ ప్లాంట్ అండి క్రోటన్ టైప్ ఇది కూడా ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్గా కూడా ఇది మనకి యూజ్ అవుతూ ఉంటుందండి అక్కడ చూసినట్లయితే ఎల్లో ఫ్లవర్స్ వస్తాయండి అది అది మనం టర్మరిక్ పసుపు ఎలా ఉంటుందో అలాగే సేమ్ దుంప అండి అది దాన్ని అలా వేసాను నేను ఇక్కడ చూసినట్లయితే దానిమ్మ చాలా పువ్వులు పూస్తున్నాయి కాకపోతే ఇవి ఇంకా నిలబడట్లేదండి పువ్వులన్నీ రాలిపోతున్నాయి ఎందుకో తెలియదు ఇది కూడా ఒక రకం చెరుకు రసాలు మామిడి అండి కడియ నుంచి తెచ్చారు మా హస్బెండ్ ఇక్కడ చూసారండి ఇది సోలాపూర్ కమలా ఏదో అన్నాడు వాడు మాకు ఇచ్చాడు ఇది మరి ఇది అవ్వాలి చూడాలి స్టార్టింగ్ ఇదే ఫ్రూట్ రావడం అనేది ఇలా చూడండి ఒకసారి ఇది ఇది బ్రహ్మకమలం అండి చిన్న ఆకు తెచ్చి వేసాను దీనికి ఇంకా మొగ్గలు ఫ్లవర్స్ అయ్యి రాలేదు ఇది స్టార్టింగ్ అండి ఇది నెక్స్ట్ ఇది కూడా క్రోటన్నేనండి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది గోల్డెన్ ఫెర్న్ అండి దీన్ని గోల్డెన్ ఫెర్న్ అంటారు నెక్స్ట్ ఇది చూడండి ఇది ఏంటంటే షుగర్ ప్లాంట్ అండి ఇది చాలా ఒక షుగర్ ఫ్రీ అన్నమాట రోజు ఒక లీఫ్ దీన్ని కోసుకుని ఉదయం సాయంత్రం తింటే కనుక అది మీకు చాలా హెల్దీగా ఉండి షుగర్ కంటెంట్ బాగా తగ్గుతుంది అని అంటారు షుగర్ అనేటువంటిది తగ్గుతుంది అంటారు చూడండి ఇది అంత స్వీట్గా ఉంది అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది కూడా లిల్లీయే పింక్ లిల్లీ అన్నమాట పింక్ లిల్లీ అన్నమాట చూడండి కోలియస్ అంటారు నాకు కోలియస్ చాలా రకాలు తెచ్చాను నేను కడియ వెళ్ళినప్పుడు తెచ్చాను కోలియస్ని కాకపోతే దీంట్లో కొన్ని కోలియస్ మాత్రం నాకు మిగిలిన ఇదొకటి కోలియస్ నెక్స్ట్ ఇదొక కోలియస్ నెక్స్ట్ ఇదొకటి కోలియస్ నెక్స్ట్ ఇది ఒక కోలియస్ నెక్స్ట్ దీనికి ఇది డిఫరెంట్ కోలియస్ ఇది ఒకటి అలా డిఫరెంట్ కలర్స్ నేను కోలియస్ని తేవటం జరిగిందండి వీటిని జూమ్ చే ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఇది అయితే నేను స్టార్ట్
लवेंडर अंडी इधर चूडी वाम मोक एंत ब्यूटिफुल डिजन दी ब्यूटी चूसे नैन डिफरेंट डिफरेंट पॉट्स पुतना चाल इष्ट वाम मोक अभी बज्जी वाटी वेसको इध चामी इपड़े स्टार्ट चामी वस्तु अभी वैट चामी नेक्स्ट इद क्रोटन कभी क्रोटन इध पुदीना अंडी पुदीना पेटा इपड़ी पुदीना इधम क्रोटन नेक्स्ट चूस इधी टच मिनट प्लांट अंडी टच मिनट प्लांट तस्कोच इला दींटा इध विरजाज चूडी नैन चम कटा अभी बागे फ्लवर्स वाई अभी नेक्स्ट अभी इक चूँ करी लीफ प्लांट पटा इंका पुच्चकाय मोक पुच्चकाय पोद पटा नेक्स्ट कोब्बरी अंडी इध वरलक्ष्मी व्रता पेटी कोब्बरीकाय मामिडी टू इयर्स पैन अवुतुंदी कानी काय पूत एमी रालेदु नेनु इंका अला उंचानु चूद्दाम इंकेरेन वस्तुदो रादो अनि चूद्दां पच्चिमिर्चि वेसानु दींट्लो दीन्नि కోడిజుత్తు పూలు అని అంటారు సీతమ్మవారి జరుగంట్లు అని కూడా అంటారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లాంట్ గింజలు పడితే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయండి ఇది ఎల్లో మందారం అండి బాగా వచ్చింది ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ పెద్ద ఎల్లో లోపల ఎల్లో రెడ్డిష్గా ఉంటుంది చూడండి లిల్లీ నాకు లిల్లీలు అంటే ఇష్టం ఇది వైట్ లిల్లీ నెక్స్ట్ మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఒకసారి ఒక సీజన్ అయిపోయిందండి ఒక కటింగ్ అయిపోయింది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయింది అది కూడా మళ్ళీ నెక్స్ట్ అది రెడ్ రోజ్ ఇది కూడా లిల్లీనండి ఇక్కడ చూస్తే గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ అంటారు కదండి టీలో అవి వేసుకుంటారు అది లెమన్ గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ అండి ఇప్పుడే పెట్టాను దొబ్బలు ఇచ్చారు నెక్స్ట్ ఇది ఒక దీన్ని ఇది క్రోటన్ టైప్ ఏంటో నాకు అంత ఐడియా లేదు క్యారెట్లు పెట్టానండి చూడండి క్యారెట్ ఎలా వస్తుందో క్యారెట్ బీట్రూట్ వస్తుంది చూడండి లీవ్స్ నెక్స్ట్ ఇది అల్లం అండి ఇది అల్లం అండి ఇది క్రోటన్ ఇది క్యారెట్ పెట్టాను ఇదేమో బీట్రూట్ కట్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇది పెద్ద చామంతి అండి ఇది దీన్ని లక్ష్మణ ఫలం అండి రేర్ ప్లాంట్ కదా అందుకని అది తెచ్చిపెట్టాను ఒకసారి ఇది ఎండిపోయింది ఎండిపోతే మళ్ళీ తీసి పెట్టాను ఇది గ్రాస్ ఇది గార్డెన్ రోజ్ అంటారు ఇంకా టూ టైప్స్ ఉన్నాయి అన్ని రకాల గార్డెన్ ప్లాంట్స్ ఉన్నాయండి గార్డెన్ రోజులు ఉన్నాయండి ఇంకా నేను ఎలా కట్టించుకున్నానండి వాటర్ లిల్లీ ఇది తామర అండి సీడ్స్ ఇంట్లో మట్టిలో దొరికితే ఆ సీడ్స్ పెట్టాను అవి ఎలా ఆకులు కింద వచ్చినాయి మరి చూడాలి ఫ్లవరింగ్ అయితే రాలేదు ఏదైతే వాటర్ లిల్లీ అండి ఇది ఈ వాటర్ లిల్లీ రెడ్ లిల్లీ అన్నమాట దీనిలో చేపలు ఉన్నాయి బాగా వస్తుంది ఫిషెస్ కూడా వేసానండి బ్యాంబూ గాంబూజియా ఫిషెస్ వేసాను ఎక్వేరియంలో పెంచుతారు కదా గాంబూజియా ఫిషెస్ దీంట్లో గోల్డెన్ ఫిష్లు బ్లాక్ వైట్ ఈ డిఫరెంట్ కలర్స్ ఫిషెస్ వేసాను ఇవి ఇంకా సో మెనీ ఫిషెస్ కింద డెవలప్ అయినాయి లోపల ఉన్నాయి ఇంకా పైకి రావట్లేదు ఆకులు ఎక్కువైపోవడం వల్ల అదే దీంట్లో మళ్ళీ ఇది అజోలా అండి ఇది మనం కొంచెం తెచ్చేస్తే చాలు ఇవి ఫిషెస్కి ఫుడ్ కింద యూజ్ అవుతుంది దీనికి నైట్రోజన్ కూడా అందిస్తుందండి ఈ మొక్కకి ఈ మొక్కకి నేను ఇలా ఈ వాటర్ లిల్లీకి ఇలా డిజైన్ చేసుకున్నాను ఇలా వేసాను ఏదో లక్ష్మీదేవి కింద అలా వేసాను నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా లిల్లీనే అండి మీకు తెలిసే ఉంటుంది కడియం నుంచి తీసుకొచ్చామండి లిల్లీని వైట్ లిల్లీస్ ఇది ఈ టబ్లో నేను తోటకూర వేసాను ఇంకా ఎక్కువ వచ్చింది తీసి మళ్ళీ విడిగా దాన్ని రీపాట్ చేశాను ఇవన్నీ కూడా కవర్స్లో వేసానండి మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇట్లా రీపాట్ చేస్తాను కనకాంబరాలు ఇది డేట్స్ అండి తెలుసు కదా తినేసాగా వేసినటువంటి గింజ నుంచి ఇది వచ్చింది ఖర్జూరం అంటారు కదా నల్ల ఖర్జూరం మొక్క అండి ఇది నెక్స్ట్ ఇది పచ్చిమిర్చి చూసారా అండి ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో పక్కన టమాటా ఉంది
అదేమో నారింజ్ అండి, అది కూడా నారింజ్. అక్కడ ఉన్న చూసారా, దాన్ని స్టార్ ఫ్రూట్ అంటారండి. స్టార్ ఫ్రూట్ ఇప్పుడే చూడండి, ఫ్లవర్ లీవ్స్ అవి ఎక్కువగా వచ్చినాయి. చూడాలి మరి ప్రస్తుతం. ఇది మొక్క చిక్కుడు అంటారు కదండి, అదే ఫస్ట్ స్టార్టింగ్ అండి ఇదే రావడం. మరి ఎలా ఉంటుందో చూడాలి. వామ్ పెట్టాను మళ్ళీ దీంట్లో, ఇక్కడ బత్తాయికాయ గింజలు పెట్టాను, పచ్చిమిర్చి పెట్టాను. నెక్స్ట్ అది స్టార్ ఫ్రూట్ అండి. నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ ఇది ఇదేంటి, జామ్ అండి. ఇది తైవాన్ జామ్ అంటారు కదండి, ఇది అదే తైవాన్ జామ. నేను ఇలా పెంచుతున్నాను. ఇది కూడా ఒక చామంతి అండి, ఎల్లో చామంతి అండి. ఇది బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎల్లో చామంతి. ఇది ఏల చెట్టు అంటారు కదా, అదే అదే సర్వే ప్లాంట్ అంటారు. బీచ్ల్లో అవి పెంచుతూ ఉంటారు కదండి, అదే. ఇది కూడా ఇది ఇవన్నీ కూడా నిన్న దీంట్లో పెట్టేస్తానండి. ఇవన్నీ కూడా వరలక్ష్మి రథానికి తీసాము. రోజ్ ప్లాంట్స్ అండి, గార్డెన్ రోజులో. ఇదైతే క్రీపర్ అండి, చాలా బ్యూటిఫుల్ రెడ్ చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ పోస్తాయండి. చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి ఫ్లవర్స్, నాకు చాలా ఇష్టం. అందుకే నేను 3-4 పాట్స్లో పెట్టాను. ఇదిగో కర్బూజా చూస్తున్నారు కదా, కర్బూజాని ఇంకా కొయ్యలేదు. ఇది ఇక్కడ వెండిపోయిన తర్వాత దీన్ని కోద్దామన్నట్టుగా దీన్ని కొయ్యలేదు. ఇక్కడ చూస్తే ఇంకొక కర్బూజా మీరు చూస్తున్నారు, 2 కర్బూజాలు. దీంట్లో జాక్ ఫ్రూట్ అంటారు కదండి, అదండి. ఇది యాపిల్ అన్నమాట అండి, ఇది దాన్ని బెర్రీ యాపిల్ అని అంటుంది దీన్ని. అట్లాంటిది ఇదిగో అండి, మళ్ళీ కొత్తగా వచ్చిన చిన్న మస్క్ మిలోన్ అన్నమాట. ఇదిగోండి ఇంతే కాయింది. థ్యాంక్ యూ టమాటా.